అదివరాహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో మహిమగల ఆలయం అని ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది 2020, వచ్చే కొత్త సంవత్సరంలో కరోనా పీడ వదిలిపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనందరి తరఫున కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ వరాహస్వామి దయ వల్ల తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రం అంతా సుఖశాంతులతోని, ఆరోగ్యంతో, సంతోషంతో, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.